హెయిర్ లాస్ మీ సమస్య అయితే అటు బడతలతో బాధపడుతుంటే, ఈరోజు నేను కొన్ని లేటెస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ గురించి నేను డిస్కస్ చేస్తాను. లాస్ట్ ఫ్యూ వీడియోస్లో మనం మెడిసిన్స్ కాకుండా, సర్జరీ కాకుండా, మధ్యలో అంటే మెడిసిన్తో పాటు మనకు యాడ్ ఆన్ ట్రీట్మెంట్స్ ఏమైనా చేసుకోవచ్చా అనే దాని గురించి డిస్కస్ చేశాను. ఈరోజు అలాంటి మరొక ట్రీట్మెంట్ గురించి మీకు మీ ముందుకు వచ్చాను. దాని పేరు రీజెనరా యాక్టివా. ఈ రీజెనరా యాక్టివా అంటే ఏంటి? శరీరంలోంచి మనం హెయిర్ రూట్స్ని సెపరేట్ చేసి, ట్రాన్స్ప్లాంట్ చేసినట్టు తీసి, దాంట్లో నుంచి మనం స్టెమ్ సెల్స్ని సెపరేట్ చేస్తాం. చేసి ఈ స్టెమ్ సెల్స్ అనేది మనకు పుట్టుక సెల్స్, అంటే దాని నుంచి మనకు హెయిర్ రూట్ హెయిర్ పుడుతుంది. సో ఆ స్టెమ్ సెల్స్ని మనము ఎక్కడైతే హెయిర్ థిన్నింగ్ ఉందో అక్కడే ఇంజెక్ట్ చేస్తాం. ఇది పిఆర్పి, ఎక్సోజోమ్స్, రెగ్యులర్ ట్రీట్మెంట్ కంటే ఇది వెరైటీ ట్రీట్మెంట్, కొంచెం అడ్వాన్స్ ట్రీట్మెంట్. దీంట్లో హెయిర్ మళ్ళీ రీగ్రోత్ అయ్యే ఛాన్స్తో పాటు గ్రోత్ ఫ్యాక్టర్స్ కూడా యాడ్ చేస్తాం దీనికి. సో హెయిర్ థిన్నింగ్ కనుక ఉండి ఫ్రీక్వెంట్గా రాకుండా వన్స్ ఎ ఇయర్ చేసుకొని తర్వాత మనకు ట్రాన్స్ప్లాంట్ అవాయిడ్ చేయాలంటే వాళ్ళకి ఈ రీజెనరా యాక్టివా అద్భుతమైన ఆప్షన్. సో ఇది వరల్డ్ వైడ్ అవైలబుల్ ఉంది, మన దగ్గర కూడా వీఆర్ డూయింగ్ ట్రీట్మెంట్. చాలా మందికి ఈ ట్రీట్మెంట్ తీసుకొని దర్ హ్యాపీ విత్ ద రిజల్ట్స్. సో ట్రాన్స్ప్లాంట్ వద్దనుకుని మెడిసిన్స్ కూడా మినిమల్ వాడుతా అన్న వాళ్ళకి ఈ రీజెనరా యాక్టివా మంచి ఆల్టర్నేటివ్. దీని గురించి మీకు డీటెయిల్స్ ఏమైనా కావాలంటే రెడీపైన కస్టమర్ కేర్ కానీ మీ నియరెస్ట్ డాక్టర్స్, హెయిర్ స్పెషలిస్ట్ అని కన్సల్ట్ చేసినా మీరు ఈ రీజెనరా యాక్టివా గురించి మీకు అది సూట్ అవుతుందా లేదా, ఇది బోత్ జెండర్స్కి అంటే మేల్ ఫీమేల్ ఇద్దరిలో చేసుకోవచ్చు, ఇది ఫీమేల్ ప్యాటర్న్ లాస్కి ఫర్ మేల్ ప్యాటర్న్ లాస్కి ఇద్దరికి వర్క్ చేస్తుంది ఎఫిషియెంట్గా. సో మీరు సేఫ్గా ఈ ట్రీట్మెంట్ని మీరు ఆప్ చేసుకోవచ్చు.